నాన్న ఇద్దరు నీ ద్వారా మాతోనే ఉన్నారక్క మా అమ్మ నాన్నని తీసుకెళ్ళి భరించలేని కష్టాన్ని ఇచ్చావు కానీ అదే టైం లో మా కుటుంబానికి ఒక చిన్న దేవతని ఇస్తున్నావు ఈ సంతోషం ఎప్పుడు ఉండాలి శాలినికి ఏ సమస్య రాకుండా బిడ్డ ఆరోగ్యంతో పుట్టాలి ప్రెగ్నెంట్ అయిన రోజు నుండి గుడికి రావాలి అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడు శక్తి కూడా పోలీస్ అవడం తెలిసిపోయింది సో డబుల్ హ్యాపీనెస్ అందుకే గుడికొచ్చా ఫ్యామిలీతో గుడికి వెళ్ళినప్పుడు నువ్వు వస్తావు కానీ నీకు ఎంత భక్తి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది భగవంతుడా అవసరమైన భక్తి నాకుంది నేను సంతోషంగా ఉన్నప్పుడు వస్తాను కోరికలు అడగడానికి రాను రండి ఏయ్ శాలిని అక్కడ చూడు పిచ్చి పట్టిందా ఎందుకిలా చేస్తుంది అంతా నీకోసమే అక్క నా కోసమా అవునక్క నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని దివ్య మొక్కుకుందక్క అవును అదేంటి సడంగా ఎంత ప్రేమ దివ్య అక్కకి అందరి మీద ప్రేమ ఉంది బావా ఊరికి చెప్పకే ఆ శక్తి పోలీస్ అవ్వాలని ఇలా చేస్తుంది నీతో ఊరికి చెప్పుంటుంది ఏంటక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు దివ్య నిజంగానే నీకోసం చేస్తుంది ఈ కథలన్నీ వేరే ఎవరి దగ్గరైనా వెళ్ళి చెప్పు ఇది శక్తి కోసమే ఇంత కష్టపడుతుంది కానీ ఇది ఈ విధంగా తిరుపతి వరకు నడిచి వెళ్ళినా అది అనుకున్నట్టు శక్తి పోలీస్ అవ్వనే అవ్వడు ఏమంటున్నావు శక్తి మెడికల్ టెస్ట్ లో పాస్ అవ్వడు అది కన్ఫర్మ్డ్ అతను పోలీస్ అవ్వబోయేది లేదు ఇంత దారుణంగా ఆలోచించకక్క జరగబోయేదే నేను చెప్తుంది గొప్పగా సవాల్ చేసిన వెంటనే నేను కూడా అతను పోలీస్ అయి వస్తాడు అనుకున్నా ఇక మీదట అది జరిగేదే లేదు దివ్య చేసిందంతా వేస్టే ఆపి తనని రమ్మని చెప్పు దివ్య లైఫ్ మీద నీకు ప్రేమే లేదా ఎవరికి ప్రేమ లేదని అడుగుతున్నావు ఆ శక్తిని పెళ్లి చేసుకుంటేనే దాని లైఫ్ బాగుండదు అది దానికి అర్థం కావడం లేదు శక్తి దివ్యని లవ్ చేస్తున్నాడక్క నీకిచ్చిన మాట కోసం శక్తి దివ్య చాలా కష్టపడుతున్నారు కానీ దివ్య ఇప్పుడు కూడా నువ్వు బాగుండాలని ఈ మొక్కు తీరుస్తుంది నువ్వు తన్ని ఎప్పుడు అర్థం చేసుకోవక్క ఇదంతా నిజంగా నా కోసమే అయితే అర్థం చేసుకోవచ్చు కానీ ఇదంతా ఆ శక్తి కోసమే చేస్తుంది అది నీకు అర్థం కావడం లేదు జాగ్రత్త లేవండమ్మా అలాగే వెళ్ళి ఈ మొక్కు ఎవరి కోసం తీర్చుకున్నారో వాళ్ళ పేరు మీద అర్చన చేయించండి అప్పుడే మొక్కు నెరవేరుతుందమ్మా ఓకే సరే అమ్మా చూసుకో మెల్లగా మెల్లగా అక్క రా జాగ్రత్త ఏ దివ్య ఏదైనా ఒక మామూలు మొక్కు మొక్కుకోకూడదా నువ్వు కష్టపడే లెవెల్కి ఆ మొక్కు వర్తేనని ఆలోచించావా మీ పేరు నక్షత్రం చెప్పండమ్మా శాలిని శాలిని కుంభరాశి శాలిని నామదేశ్య ఆపదామహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆర్చినామార్చిహం తారాం శాలిని నిజంగానే నీకోసం మొక్కున్నట్టుంది ఇప్పుడు కూడా నమ్మవా అక్క
మీకు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అమ్మా ఇదిగోండి శాలిని ఏంటి బిజీగా ఉన్నావా లేదు ఏం లేదు చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి ఆ కూర్చో ఇక్కడ కూర్చున్నా కూడా బాగుంది కదా ఈ చైర్ నీకే కరెక్ట్ గా సూట్ అవుతుంది చాలని సరే ఏదో మాట్లాడాలని అన్నావు ఏం లేదు మనకు కావాల్సిన ఒకరికి ఈ హాస్పిటల్ ఒక ముఖ్యమైన బాధ్యత ఇవ్వాలి అనుకున్నా ఎవరికి ఏమండి అతన్ని రమ్మని చెప్పండి ఇదిగో పిలుస్తాను రండి ఏంటి చూస్తున్నారు రండి ఇతనే మన రుద్రకే మన హాస్పిటల్లో ఒక ముఖ్యమైన పోస్టింగ్ ఇవ్వాలనుకుంటున్నా ఇక్కడ వీడికి ఐ మీన్ ఇక్కడ ఇతనికి ఏ పోస్ట్ రుద్ర ఇప్పుడు ఏ జాబ్ చేయడం లేదక్క మన హాస్పిటల్లో ఒక జాబ్ ఇస్తే నీకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా ఇతను ఇక్కడ ఏం జాబ్ చేయగలడు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది స్టాఫ్ ఉన్నారు లేదమ్మా ఫార్మసీ డిపార్ట్మెంట్ లో సరైన మనుషులే లేరు దివ్య ఇతను చూసుకుంటాడులే ఫార్మసీయా బంధువుల్ని జాబ్ లో చేర్చుకుంటే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు హలో ఎవరు ఏమనుకుంటే మనకేంటి మన ఇంట్లో ఉన్న వాళ్ళొకరు ఇదంతా చూసుకుంటేనే తప్పు జరగకుండా ఉంటుంది అవును దివ్య ఆల్రెడీ మన హాస్పిటల్లో చాలా మెడిసిన్స్ మిస్ అవుతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళ మీదే చాలా అనుమానంగా ఉంది తమ్ముణ్ణి అది చూసుకోమన్నా అవునక్క ప్లీజ్ ఓకే చెప్పక్క రమ్య ఆవిడికి వద్దు అనిపిస్తే వదిలే రమ్య ఎందుకు ఫోర్స్ చేయడం నేను బయట ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను హలో పోస్టింగ్ ఇస్తాననే కదా నేను తీసుకొచ్చింది నువ్వు మాట్లాడకుండా ఉండు ఏ దివ్య నాకు ఈ హాస్పిటల్ డిసిషన్ తీసుకునే రైట్స్ ఉన్నాయి మరేంటి నేను నిన్ను అడుక్కోవాలా నేను అలా ఏమీ అనలేదు శాలిని నేను కొంచెం ఆలోచించి చెప్తాను అవును నువ్వెందుకు చెప్పాలి నాకు ఇక్కడ డిసిషన్ తీసుకునే హక్కు ఉంది రుద్రని జాబ్ లో చేర్చుకో అని నేను నీ దగ్గర పర్మిషన్ అడగడానికి రాలేదు అతన్ని జాబ్ లో చేర్చాను అని నీకు ఇన్ఫార్మ్ చేయడానికే వచ్చాను ఇప్పటి నుంచి అతను వర్క్ చేస్తాడు దివ్య నీకు ఇక్కడ రుద్ర వర్క్ చేస్తే ఏదైనా ప్రాబ్లమా లేదు నాకే ప్రాబ్లం లేదు అతను ఇక్కడే వర్క్ చేయని థ్యాంక్ యూ అక్క చాలా థ్యాంక్స్ అండి నేను ఖచ్చితంగా నా జాబ్ ని కరెక్ట్ గా చేస్తాను రుద్ర రా నేను నీకు హాస్పిటల్ అంతా చూపిస్తాను ముందు ఓకే తర్వాత నాకు ఈ హాస్పిటల్లో సపరేట్ గా ఒక క్యాబిన్ కావాలి త్వరగా రెడీ చేయి లేదంటే నాకు ఈ రూమ్ ఇవ్వు నువ్వు వేరే రూమ్ కి షిఫ్ట్ అవ్వు రండి నాకు సంతోషంగానే ఉంది నిజంగానే మీ శాలిని యొక్క చాలా మంచిది నా కోసం జాబ్ ఇప్పించింది తను కొంచెం పిచ్చిదే కానీ చాలా మంచిది ఇప్పుడు నీకు జాబ్ కూడా దొరికింది త్వరలో మన పెళ్లి కూడా జరుగుతుంది ఇంకిప్పుడు మనం ఎప్పుడు ఒకటిగానే ఉంటాం ఇది
కొంచెం ఓవర్గా వెళ్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళి స్టాప్ అవుతుందో తెలియట్లేదు. ఏయ్ ఒక్క నిమిషం, ఇది చాలా ముఖ్యమైన కాల్, ఇప్పుడే మాట్లాడొస్తాను. ప్లీజ్ ప్లీజ్ 2 మినిట్స్ రమ్య. ఇప్పుడు ఫోన్ రావాలా? హలో విక్రమ్. ఏమైంది రుద్ర? ప్లాన్ సక్సెస్. ఇప్పుడు హాస్పిటల్లో నాకు ఒక పోస్టింగ్ ఇచ్చారు, అది కూడా మన బిజినెస్ కి బాగా పనికొచ్చే జాబ్. ఇక మీదట మనం అనుకున్నట్టు సరుకు అంతా రప్పించి ఈజీగా మార్చేద్దాం. సూపర్. ఆ హాస్పిటల్ ఇల్లు ఇప్పుడు రెండు మన చేతికొచ్చాయి. ఆ శక్తి కూడా మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ అవుతాడు. మనం అనుకున్నదంతా కరెక్ట్ గా జరిగింది. మనతో ఎందుకు పగ పెంచుకున్నానని శక్తి ఇక మీదట చాలా బాధపడతాడు. ఈ సంతోషమైన విషయాన్ని వదిన్ని కలిసి చెప్పాలి. నువ్వు హాస్పిటల్లో ఉన్న మన సరుకు మార్చడానికి అన్ని పనులు మొదలుపెట్టు. ఓకే అక్క. రారా. బాగా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు. జ్యూస్ చేసి తీసుకురా. లేదు లేదు అక్క, నీళ్ళు చాలు. ఏమో, మెడికల్ టెస్ట్ రిపోర్ట్ ఏమో రేపు రాబోతుంది, ఏమవుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇదిగో తాగు. ఎరా వేస్ట్ ఫెలో, నువ్వెందుకు ఇంకా అది తలుచుకుని భయపడుతున్నావు? అన్ని రిపోర్ట్స్ కరెక్ట్ గానే వస్తాయిరా. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి భయపడి నీ హెల్త్ పాడు చేసుకోకు. నువ్వు ఇంకో భయం పెట్టకక్క. ఏంటి, లెఫ్ట్ సైడ్ కన్నుకి బాచినట్టుంది? అది ఏం లేదురా, పొద్దున వంట చేస్తున్నప్పుడు ఆవిరి కొంచెం లైట్ గా తగిలిందంటే ఇంకేంటి. ఏంటక్క, నువ్వు జాగ్రత్తగా పనిచేసుకో. అయ్యో ఏ లేదురా, ఇదంతా రెగ్యులర్ గా జరిగేదే, అదే పోతుంది. నువ్వేం కంగారు పడుకు, సరేనా? శక్తి, నేను నిన్న ఒక విషయం అడగాలి. లేదు, ఇప్పుడు ఈ మెడికల్ టెస్ట్ రిజల్ట్ వస్తుంది కదా, అది ఇదే కదా నీ చివరి టెస్ట్? తర్వాత నువ్వు పోలీస్ అవుతావు కదా. అవును, నేరుగా యూనిఫామ్ ఇచ్చి జాబ్ చేయమని చెప్తారు. ఏంటక్క నువ్వు ఒకదానివి, రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, అందులో కూడా పాస్ అవ్వాలి. అది కూడా ఉందా? అది పాస్ అవడానికి ఏం చేయాలో ఏంటో. ముందు ఈ టెస్ట్ కి రిజల్ట్ రానియక. శక్తి రారా, పాత పోలీసు కూర్చో. ఏంటది, పాత పోలీసా? అవును, నా పులిబిడ్డున్నాడు కదా, వీడే కొత్త పోలీస్. అవును, ఎలా అవుతాడు? ఏయ్, అలా ఏదైనా మాట్లాడమంటే మూతి మీద కొడతాను. అది కాదక్క, ఆ ఏసీఎంఓ వీడిని పోలీస్ అవనివ్వనని భీష్మించుకున్నాడే. అయినా అతను అసలు ఏమీ చేయలేడురా. రేయ్, మనమే రాలా అనుకుంటున్నావు, కానీ ఏసీ నిన్ను మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఏమంటున్నావురా? అవును మామా, ఆయన నా దగ్గరికి వచ్చి ధైర్యంగా చెప్పాడు, నేను ఈ మెడికల్ టెస్ట్ లో పాస్ అవ్వనివ్వనని చెప్పాడు. ఆయన ఆల్రెడీ ఏదో ప్లాన్ చేశారా? ఎందుకు రా అతను ఇలా చేస్తున్నాడు? వీడు పోలీస్ అవడంలో అతనికేంటి ప్రాబ్లం? అతను చేసిన తప్పులన్నీ తెలుసుకుంటానేమో అని భయపడుతున్నాడక్క. ఆ మీనాతో కలిసి ఇదంతా చేస్తున్నాడు. జైలుకు వెళ్ళిన తర్వాత కూడా అది మారకుండా ఇలా అడ్డుపడుతూనే ఉందా? ఆవిడ లాంటి వ్యక్తులకి జైలు అనేది పిక్నిక్ కి వెళ్ళొచ్చినట్టే, బుద్ధే రాదు. ఏం ప్లాన్ చేశాడో తెలియడం లేదు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయితే ఖచ్చితంగా దానికి కావాల్సిన పని ఇప్పటికే పూర్తి చేసింటాడు. శక్తి, అయితే నువ్వు పోలీస్ అవ్వలేవా? అక్క, అలా ఎలా వదిలేస్తామక్క? ఆయన ఏం చేసుంటాడో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి? ఏసీ డ్రైవర్ని నిన్న ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని ఎంక్వైరీ చేశానరా, నువ్వు టెస్ట్ ఇచ్చిన క్లినిక్ కి వెళ్ళాడు. అక్కడున్న డాక్టర్కి ఏదో ఒకటి చెప్పి రిపోర్ట్లో ఫెయిల్ చేయమని చెప్పుంటాడు. ఉండొచ్చు, కానీ ఏసీ అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత మనం వెళ్ళి ఆ డాక్టర్ని ఏదైనా అడగడం కష్టం రా. ఏం చేయాలని తెలియడం లేదే. లోకీ, నా వంట పూర్తయింది, ఇదిగో. సరే అక్క, థ్యాంక్స్, మీరు బయలుదేరండి. దీన్ని ఇలానే వదిలిపెట్టకూడదురా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారా. ఇందాక ఆవిడ వచ్చి గొడవ చేసి వెళ్ళింది, ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారా? అక్క, అదేం లేదు. అదే బాబు, ఇందాక మీ అక్కని వచ్చి కొట్టి వెళ్ళింది కదా. కొట్టి వెళ్ళిందా? ఎవరు ఎవరు కొట్టి వెళ్ళింది? ఏ, ఎవరు కొట్టలేదురా, ఆవిడేదో మాట్లాడుతుంది, నువ్వు దీన్ని కిచెన్ లో పెట్టరా. అబద్ధం చెప్పకక్క, అందుకే ముఖం వాచిందా, ఎవరు వచ్చి నిన్ను కొట్టింది? లేదురా, ఇది కిచెన్ లో అయింది,
నన్నెవరు కొట్టారక్క ఏం మాట్లాడుతున్నారు మీరు మిమ్మల్ని కొట్టింది ఎవరు ఏయ్ అదేమీ లేదని చెప్తున్నాను కదా నువ్వు సైలెంట్ గా ఉండక్క అక్క సైలెంట్ గా ఉండు మీరు చెప్పండి ఎవరు వచ్చింది మా అక్కని కొట్టింది ఎవరు నన్ను క్షమించు లోకి మనసు ఒప్పుకోవడం లేదు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నా ఇలా చూడు తమ్ముడు నువ్వు చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ అక్క వచ్చి ఏదో గొడవ పెట్టుకొని లోకిని కొట్టి వెళ్ళిపోయింది శాలినియా అది నిన్నెందుకు కొట్టింది శక్తి నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను నువ్వు ప్రశాంతంగా ఎలా వినగలనక్క దాన్ని ఈ రోజు ఊరికి వదిలిపెట్టు శక్తి శక్తి నేను చెప్పేది విను అనవసరంగా గొడవ పెట్టుకోకు వచ్చి నిన్ను కొట్టి వెళ్తుందా చూస్తున్న నువ్వు ఊరికి ఉండమని చెప్తున్నావా అయ్యో రేరే ఆగ్రా ఏట్రా చూస్తున్నావు నువ్వైనా వాడికి చెప్పు అక్క ఆవిడ పొగరు బాగా ఎక్కువగా ఉంది ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని కొడుతుంది జీరా వాని పట్టుకు రాకమని చెప్తే నువ్వు వాని రెచ్చగొడుతున్నా శక్తి ప్లీజ్ శక్తి ఇలా చూడు అది కొట్టింది మా అక్కని కాదు మా అమ్మని ఈరోజు దాన్ని ఊరికి వదిలిపెట్టినాం శక్తి ప్లీజ్ దివ్య గురించి ఆలోచించి చూడు తన పాపం కదా ముందు నాకు నువ్వే ముఖ్యం అక్క దాని తర్వాతే అందరూ వదులు శక్తి రేయ్ శక్తి ఆగ్రా రేయ్ శక్తి ఆగ్రా రేయ్ శక్తి ప్లీజ్ చెప్పండి విను ప్లీజ్ చెప్పండి రా కంగారు పడకండి ఉండండి ఏదో ఒకటి చేయరా ఫోన్ ఎత్తడం లేదక్క ఏ శాలిని శాలిని శక్తి శాలిని శక్తి శక్తి ఏమైంది ఎందుకు అరుస్తున్నావు నీ అక్కని బయటికి రమ్మని చెప్పు ఏయ్ బయటికి రా శాలిని శక్తి అసలు ఏమైంది ఏంటి చెప్పు ఏ ఆవిడ చెప్పలేదా నేను కూడా మీ అక్క కదా అని ఓపికతో ఉంటే తల మీద ఎక్కి కూర్చుంటున్నా ఆవిడ శాలిని శక్తి శక్తి బావా మీరు ఇంతగా కోప్పడేలా అక్క ఏం చేసింది మా ఇంటికి వచ్చి మా అక్కని కొట్టింది ఏమంటున్నా అక్కని కొట్టిందా ఇది విన్నప్పుడు నాకెలా ఉందో తెలుసా ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండడం నా తప్పే మొదటిసారి మా అక్క గురించి మాట్లాడినప్పుడు అప్పుడే ఆవిడ్ని ఈరోజు ఆవిడ ఊరికి వదిలిపెట్టినా ఆవిడెక్కడ శక్తి శక్తి కొంచెం ప్రశాంతంగా ఉండు నాకు దీని గురించి ఏం తెలియదు తను అసలు అక్కను ఎందుకు కొట్టిందో నాకు తెలియదు శక్తి నాకు తెలుసు డబ్బు పొగరే ఏమైనా చేయొచ్చు ఎవరు ఏం అడగరని అనుకుంటుంది ఆవిడ ముందు ఆవిడ బయటికి పిలు బావా అక్క బావా ఇంట్లో లేరు ఫంక్షన్ కి వెళ్ళారు ఏ ఫంక్షన్ అది ఎక్కడ జరుగుతుంది అదంతా నాకు తెలియదు బావా శక్తి ఆవేశపడకు అసలు శాలిని ఎందుకు ఇలా చేసిందో నేను అడుగుతాను నోటితో మాట్లాడటం వల్ల యూజ్ లేదు ఎంత పొగరుంటే ఇంటికి వచ్చి మా అక్కని కొడుతుంది నీకు తెలుసు కదా తను మా అమ్మ లాంటిదని తనని కొట్టొచ్చింది ఆవిడ్ని ఊరికే వదిలిపెట్టను ఎందుకు ఇలా పిచ్చి దానిలా చేస్తుందో నాకు తెలియట్లేదు నేను అడుగుతాను నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉన్నంత వరకు చాలు దివ్య ఇంతకు మించి నేను ప్రశాంతంగా ఉంటే మా అక్క మీద నేను పెట్టుకున్న ప్రేమకి అర్థం లేకుండా పోతుంది నాకు అర్థమైంది కానీ ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు నేను నీకోసమే ఇన్ని రోజులు ఏం మాట్లాడకుండా ఉన్నాను కానీ మా అక్కని చంప దెబ్బ కొట్టింది కదా ఆవిడ నా కంట్లో పడితే చంపకుండా వదిలిపెట్టను శక్తి ప్లీజ్ తను మా అక్క శక్తి శక్తి అక్క ఒక్క నిమిషం ఉండు రమ్య శక్తి 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 ఒక్క నిమిషం ఆగు శక్తి 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 ప్లీజ్ శక్తి నువ్వేదో కోపంలో ఆవేశపడకు తను చేసింది తప్పే దానికి నేను సారీ అడుగుతాను కావాలంటే నేను వచ్చి అక్కని క్షమించమని అడుగుతాను శక్తి ప్లీజ్ శక్తి ప్లీజ్ శక్తి చాలు ఇప్పుడు ప్రెగ్నెంట్ వీక్ గా కూడా ఉంది నువ్వు కోపంలో తనని ఏమనొద్దు ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్ శక్తి 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 ప్లీజ్ అర్థం చేసుకో శక్తి చాలమ్మా ఇన్ని రోజులు మనకి పిల్లలు లేరని అందరూ ఎలా మాట్లాడారు ఫంక్షన్లో ఈరోజు అందరూ వచ్చి మనల్ని విష్ చేసినప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నాకు కూడా సంతోషంగానే ఉందండి మనం అనుకున్నదంతా జరుగుతుంది ఏది శక్తి ఫెయిల్ అవడం గురించి చెప్తున్నావా అవును అది మాత్రమే కాకుండా హాస్పిటల్లో సగం బాధ్యత నా చేతికొచ్చింది
కొంచెం కొంచెంగా పూర్తి బాధ్యతని నా చేతిలోకి తీసుకొస్తాను. సరే, రుద్రాని ఎందుకు హాస్పిటల్లో చేర్చావు? ఎలాగో రమ్మిని పెళ్లి చేసుకోబోతున్నాడు, మనకి బాగా మర్యాద కూడా ఇస్తున్నాడు. ఆ శక్తి తిరిగి వస్తూనే ఉంటాడు. ఈ రుద్రని పెట్టి ఆ శక్తిని ఎలా తరిమేస్తానో చూడండి. అన్ని మాస్టర్ ప్లాన్ తోనే చేస్తున్నావు. ధోని అయితే అమ్మాయి పుడితే నువ్వే వాడితో నన్ను చంపు అని చెప్పి పంపించావు? మరి నాకు పుట్టబోయే బిడ్డని వాడు చంపడానికి వచ్చాడు, నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు శక్తి కోసం మాట్లాడడం కరెక్ట్ కాదక్కా.